హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు వచ్చేసి స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ బేస్ మీద కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో మొత్తం మీద ఈ ఉద్యోగాలు అనేవి 155 ఉన్నాయి, 155. సో క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ క్వాలిఫికేషను. సో దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ని ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన అప్లికేషన్లన్నీ www.cfw.ap.nic.inలో ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రతి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా 5/3/2019 by 5 PM టయానికి వాళ్ళకి చేరాల్సిందంటే చెప్తున్నారు. అట్లాగే అడ్రస్ కూడా ఇచ్చినారు ఇక్కడ, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఆపోజిట్ బుల్లయ్య కాలేజ్. ఈ విధంగా అడ్రస్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ సంబంధించి ఫామ్స్ కూడా ఈ నోట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో ఫామ్స్ కూడా ఉంటాయి, మనం చూసుకొని ప్రింట్ తీసుకొని వీటిని పంపించుకోవచ్చు. అట్లాగే నోటిఫికేషన్ ఈ దీనికి సంబంధించి ఫీజు ఎంత అంటే 500 రూపీస్ ఫీజు కట్టాలి. అయితే దీన్ని కూడా డిమాండ్ డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది ఇన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ దీని పేరు మీద ఈ డీడీ తీయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అండ్ బీహెచ్ బీసీ క్యాండిడేట్స్ ఈ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అట్లాగే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ మరియు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ అనేది క్వాలిఫికేషను. సో ఇది సెలక్షన్ ఎలా జరుగుతుందంటే మొత్తం మీద ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉందంటే మొత్తం మీద 100 మార్క్స్కి తీసుకుంటారు. ఎగ్జామ్ అంటే రిటర్న్ ఎగ్జామ్ అంటే ఏమీ ఉండదు. 75% వచ్చేసి మనకి అన్ని సంవత్సరాల్లో క్వాలిఫింగ్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి 75 మార్కులు కేటాయిస్తారు. అట్లాగే 15 మార్కులు వచ్చేసి స్టాఫ్ నర్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద మనం ఎన్ని సంవత్సరాలు చేసామో దాన్ని బట్టి 50% మార్క్స్ కేటాయిస్తారు. ఇంకో 10% మార్క్స్ వచ్చేసి మనకి ఈ స్టాఫ్ నర్స్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు అయిందో దాన్ని బట్టి 1 సంవత్సరానికి 1 మార్కులకన్నా 10% మార్కులు కేటాయిస్తారు. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో పొందుపరచండి. అట్లాగే మనం పెట్టే మనం పంపించే అప్లికేషన్లో 35 రూపీస్ సెల్ఫ్ అడ్రస్ కట్టిన ఒక పోస్టల్ కార్డు మీద కూడా ఈ స్టాంప్ అనేది అతికిచ్చి దాంట్లో పెట్టాలని కూడా వీళ్ళు చెబుతున్నారు. థ్యాంక్ యూ.